హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ జొన్నలతో పేలాలను చేసి వాటితో పిండిని అంటే పేల పిండిని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ జొన్న పేలాల పిండి అనేది మనం ఏకాదశి నాడు చేసుకుంటాము ముందుగా జొన్నలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఆ జొన్నలను ఎండలో ఎండ పెట్టుకోవాలి అంటే త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ చక్కగా జొన్నలను ఎండ పెట్టుకోవాలి ఇక్కడ వాష్ చేసి ఎండ పెట్టుకున్నటువంటి జొన్నలను మనం తీసుకున్నాము ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో జొన్నలను వేసుకోవాలి ఈ జొన్నలను పేలాలు చేయటం రెండు విధాలుగా చేసుకోవచ్చు కొంచెం జొన్నలను వేసుకున్న తర్వాత చిల్లుగరటతో లేదా అట్లకాడతో వేయించినట్లు కొంచెం సేపు వేయించుకొని తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని కడాయిని కొంచెం కదిపినట్లయితే మనకు జొన్న పేలాలు అనేవి రెడీ అయిపోతాయి ఇది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది ఫస్ట్ మెథడ్ తర్వాత జొన్నలను కడాయిలో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా దాన్ని ఫ్రై చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ప్లేట్ పెట్టకుండా జొన్నలతో పేలాలను ప్రిపేర్ చేసుకుంటున్నామన్నమాట ఈ విధంగా మొత్తం జొన్నలను కలుపుకుంటూ దాన్ని జొన్న పేలాలను చేసుకోవాలి చూడండి చిన్న చిన్న పాప్కార్న్స్ లాగా మనకి జొన్న అనేవి రెడీ అయిపోతున్నాయి ప్లేట్ పెట్టకపోయినట్లయితే జొన్న అనేవి కొంచెం బయటపడతాయి కానీ ఏం ప్రాబ్లం లేదు మనకు జొన్న పేలాలు చక్కగా రెడీ అయిపోతాయి ఈ జొన్న పేలాలను ఈవినింగ్ కొంచెం సాల్ట్ అదేవిధంగా కారం వేసి పిల్లలకి ఇచ్చినట్లయితే కొంచెం బాగుంటుంది అంటే చక్కగా తినొచ్చు అన్నమాట తర్వాత దీనికి జొన్న పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సినవి బెల్లం ఇలాచి కొబ్బరి పుట్నాలు హాఫ్ కేజీ జొన్నలు అయితే హాఫ్ కేజీ బెల్లంను తీసుకోవాలి వన్ కప్ జొన్నలు అయితే వన్ కప్ బెల్లంను తీసుకోవాలి అదేవిధంగా వేయించినటువంటి జొన్న పేలాలు వీటి మొత్తంను పౌడర్ చేసుకోవాలి అదేవిధంగా దీనిలో డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా జొన్న పేలాలను తీసుకొని దానిలో పుట్నాల పప్పును వేసుకోవాలి పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత దానిలో ఇలాచీని కూడా వేసుకోవాలి ఇలాచీని వేసుకొని ఆ మూడింటిని మిక్స్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్ను తీసుకొని కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలను మిక్సీ వేసుకోవాలి పౌడర్లో పట్టుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఆ కొబ్బరిలో మిక్స్ చేసుకున్నటువంటి జొన్నలు పుట్నాలు అదేవిధంగా ఇలాచీని కూడా కొబ్బరి పౌడర్లో వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత బెల్లంను రోట్లో వేసుకొని దాన్ని దంచుకోవాలి ఇలా కాకుండా కూడా చాక్తో కూడా బెల్లంను తురుముకోవచ్చు ఒకసారి దంచుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి జొన్న పేలాల పిండిని బెల్లంలో వేసి దంచి కలుపుకొని తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా కాకుండా బెల్లంను మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే అచ్చం బెల్లం వేయకుండా బెల్లంతో పాటు జొన్న పిండిని కూడా వేసి మిక్సీ పట్టినట్లయితే చక్కగా మనకి పౌడర్ అనేది రెడీ అవుతుంది అలా కాకుండా అచ్చం బెల్లం వేసినట్లయితే కొంచెం జారులా రెడీ అవుతుంది మొత్తం వీడియోలో చూపించిన విధంగా దంచుకోవాలి బెల్లం అదేవిధంగా పేలపిండిని దంచుకొని ఒకసారి చేత్తో మిక్స్ చేసుకున్నట్లయితే బెల్లం గడ్డలు లేకుండా చక్కగా మొత్తం ఈవెన్గా స్వీట్ అనేది మనకి పేలపిండిలో చక్కగా ఉంటుంది దీన్ని శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పుకుంటారు అదేవిధంగా దీన్ని ఏకాదశి నాడు చేసుకుంటారు ఈ విధంగా కాకుండా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు లడ్డూల్లాగా కూడా వీటిని చుట్టుకోవచ్చు దీన్ని పిల్లలకు పెట్టినట్లయితే హై ప్రోటీన్స్ ఫుడ్ కాబట్టి చాలా మంచిది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్